చిన్న రాష్ట్రం భౌగోళికంగా అయినప్పటికీ పెద్ద రాష్ట్రాలను కూడా తలదన్ని నంబర్ 1 స్థానానికి ఎదిగింది. ఆ అదే పద్ధతిలో చేప పిల్లలు కూడా 33,000 కోట్ల రూపాయల చేప పిల్లల్ని చేపల్ని మన ముదిరాజ్ సోదరులు గంగపుత్ర సోదరులు ఇతరులు ఎవరైతే దానిలో నిమగ్నమై ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా చాలా చక్కగా ఎదుగుతూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా వాళ్ళకి అదే విధంగా బీసీ వర్గాల వారందరికీ సహాయం అందిస్తుంది ప్రభుత్వాన్ని మనవి చేస్తూ ఉన్నా. ఈ మధ్యనే వారికి విశ్వకర్మలు కావచ్చు, రకరకాలుగా చిన్న వృత్తి చేసుకునే రజక సోదరులు కావచ్చు, నాయి బ్రాహ్మణ సోదరులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా 1 లక్ష రూపాయలు, వడ్డెర సోదరులు కావచ్చు, భవన నిర్మాణ రంగంలో పనిచేసే వాళ్ళు కావచ్చు, కుటుంబానికి 1 లక్ష రూపాయల చొప్పున కూడా పథకాన్ని ప్రారంభించి వాళ్ళకి అందించడం జరిగింది. వాళ్ళందరూ సంతృప్తిగా ఉన్నారు. భవిష్యత్తులో ఆ కార్యక్రమాలన్నీ యథావిధిగా కొనసాగించడం జరుగుతాయి, అవన్నీ కూడా కొనసాగుతాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. తెలంగాణ ఏర్పడ్డ నాడు అలుముకున్నటువంటి ఆ పరిస్థితులలో ఉన్నటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఈరోజు అనేక రంగాలలో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ తెలంగాణ నంబర్ 1 స్థాయికి దేశంలో ఎదిగింది. ఆ విషయం కూడా మనందరి ముందు ఉంది, దేశం ముందు కూడా ఉంది. తలసరి ఆదాయంలో దేశంలో తెలంగాణ నంబర్ 1, తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో నంబర్ 1, తాగునీటి విషయంలో అద్భుతమైనటువంటి ప్రతి ఇంటికి నల్ల సదుపాయం పెట్టి ప్రతి తండాలో ప్రతి మారుమూల పల్లెలో కూడా మంచినీళ్ళు ఇచ్చేది ఇస్తున్నటువంటిది ఇచ్చి రుజువు చేసినటువంటిది తెలంగాణ ప్రభుత్వం. అట్లాంటి పనులన్నీ కూడా చేస్తూనే మేము ఒకటే నిర్ణయం ఆ రోజు తీసుకున్నాం, రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచాలి, అది పేదలకు అవసరమైనటువంటి అన్ని వర్గాలకు పంచాలని నిర్ణయం తీసుకున్నాం. దాన్ని తూచా తప్పకుండా అమలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా రాష్ట్రం ఎదగాలంటే శాంతి సామరస్యం ఉండాలి, శాంతి భద్రతలను కూడా పటిష్టంగా పరిరక్షిస్తూ ఏ విధంగా బెస్ట్ ఎకనామిక్ పాలసీ తీసుకున్నదో మీ అందరికీ తెలుసు. తెలంగాణ తీసుకున్న వాటిలో బెస్ట్ ఎకనామిక్ పాలసీ, బెస్ట్ పవర్ పాలసీ, బెస్ట్ డ్రింకింగ్ వాటర్ పాలసీ, బెస్ట్ ఇరిగేషన్ పాలసీ, బెస్ట్ దళిత్ పాలసీ, బెస్ట్ వెల్ఫేర్ పాలసీ, బెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ, బెస్ట్ హెల్త్ పాలసీ, బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ, బెస్ట్ హౌసింగ్ పాలసీ, వీటన్నిటిని కూడా తీసుకున్నాం. వీటితో పాటు దాదాపు 50-60% మంది ప్రజలు నిమగ్నమై బతికేటువంటి రంగం వ్యవసాయ రంగం, దానిలో భారతదేశంలో పంజాబును తలదన్నే స్థాయికి తెలంగాణ ఎదగడం, 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించే స్థాయికి ఎదగడం, చెట్టుకోవరు గుట్టకోవరుగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు మళ్ళీ తమ స్వస్థలాలకు తిరిగి వచ్చి తమ తమ వ్యవసాయ క్షేత్రాలలో అద్భుతంగా వ్యవసాయం చేస్తూ దేశంలోనే గొప్ప తలమానికమైనటువంటి పరిస్థితికి తెలంగాణ ఎదిగిన విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఆ పాలసీలన్నీ యథావిధిగా కొనసాగించడం జరుగుతుంది. వాటికి సందర్భోచిత ఉద్దీపనలు, సందర్భోచిత ఎంకరేజ్మెంట్స్ ఎప్పుడెప్పుడు అవసరం పడితే అప్పుడప్పుడు చేస్తూ ఈ పాలసీలన్నీ యథావిధిగా పవర్ పాలసీ కావచ్చు, అగ్రికల్చర్ పాలసీ కావచ్చు, ఇందాక నేను చెప్పిన పాలసీలన్నింటినీ కూడా యథావిధిగా కొనసాగించడం జరుగుతుంది. ఇంకా అవసరమైనటువంటి ఉద్దీపనలు ఏ సందర్భంలో ఏ రంగంలో ఉద్దీపనలు అవసరమో వాటిని కూడా చేస్తూ ముందుకు సాగుతాం. కొన్ని విషయాలు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉంది. వాటన్నిటిని కూడా ఏవైతే బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి ఎన్నికైన తర్వాత డెఫినెట్గా ఎన్నికయ్యేది ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీయే మేము బలంగా విశ్వసిస్తూ ఉన్నాం. ఆ పద్ధతిలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏర్పడ్డ 6 నెలల్లోపు మేము చెప్పే హామీలన్నీ కూడా అమలు చేయబోతాం. కొన్ని తెల్లారే అవుతాయి, కొన్ని లెక్కలు తీయాల్సి ఉంటుంది, వాడికి 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్ టైం కూడా పడుతుంది. బట్టి మొత్తం మీద ఒక 6-7 నెలల టైంలో ఇప్పుడు మేము ఇస్తున్నటువంటి హామీలన్నింటినీ కూడా అమలుకి తెస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. తెలంగాణ రైతు బంధుతో పాటు రైతు బీమా పథకాన్ని తెచ్చినాం. చాలా అప్రిషియేషన్ వస్తూ ఉంది. 1 లక్ష పైకి కుటుంబాలు, 1 లక్షకు పైబడిన కుటుంబాలకు దినవారం వెళ్ళక ముందే 10 రోజుల్లోపే 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి చేరుకున్నాయి. మేము చాలా సిస్టమేటిక్గా చేశాం, అందువల్ల అది క్రమం తప్పకుండా రైతులకు 1 లక్ష పైబడి దాదాపు 5,000 కోట్ల రూపాయల పైబడి మన రైతాంగానికి ఎవరైతే రైతు చనిపోయినాడో వాళ్ళకి రావడం జరిగింది. నేను రాష్ట్రంలో పర్యటించే సందర్భంలో కానీ
మా మంత్రివర్గ సభ్యులు సహచరులు పర్యటించే సందర్భంలో గాని చాలా మంది మా దృష్టికి తెచ్చినారు సార్ మీరు రైతులకు తెచ్చినారు మాకేం కన్నీరే లేదు కానీ మేము రైతు కూలీలే ఉన్నాం తర్వాత ఎన్ఆర్ఈజీఎస్లో పనిచేసే కూలీలే ఉన్నాం ఇతరులం కూడా చాలా మంది ఉన్నామని చెప్పినారు కొన్ని ఆలోచించి కొన్ని క్యాబినెట్ నిర్ణయాలలో చేనేత కార్మికులకు బీమా తెచ్చినాం కొన్ని ప్రమాద సవశాత్తు ఉంటే గీత కార్మికులకు బీమా తెచ్చినాం ఇవన్నీ కూడా చేసినాం చేసినా కూడా ఇంకా కొంతమంది కొంత ఆశపడతా ఉన్నారు కాబట్టి ఒక కొత్త స్కీమ్ తేవాలని చెప్పి నిర్ణయించినాం రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి 10 లక్షల కుటుంబాలు సుమారుగా ఉంటాయని అంచనా రాష్ట్రం ఏర్పడిన నాడు కుటుంబాల సంఖ్య 1 కోటి 3 లక్షలుగా మనకు నిర్ధారణ ఉంది ఆ తదనంతరం ఈ మధ్యకాలంలో ఇంకో 6-7 లక్షల కుటుంబాలు పెరిగినా దాదాపు 1 కోటి 10 లక్షల కుటుంబాలు ఉంటాయి ఈ 1 కోటి 10 లక్షల కుటుంబాలలో 93 లక్షల పైచిలకు రేషన్ కార్డులు మనం ఇచ్చున్నాం బీపీఎల్ కార్డులు అంటే బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డులు మనం ఇచ్చున్నాం తెల్ల కార్డులు వాళ్ళందరూ కూడా బీపీఎల్ కింద పరిగణించబడతా ఉన్నారు ఆరోగ్యశ్రీ కావచ్చు మరోదానికి కావచ్చు మరోదానికి కావచ్చు దాన్ని మనం క్రైటీరియా తీసుకుంటా ఉన్నాం ఇక వీరికి వారికి అనకుండా ఎవరైతే అర్హులైనటువంటి బీపీఎల్ అంటే తెల్ల కార్డు కలిగి ఉన్నటువంటి పేద కుటుంబాలు 93 లక్షల కుటుంబాలుగా ఉన్నాయి దాదాపు 90% పైచీలకు కుటుంబాలు ఉన్నాయి ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే మేము రేపు కలిసిన తెల్లారి నుంచే ఈ వచ్చే బడ్జెట్ సంవత్సరంలోనే మార్చి తర్వాత 100కు 100% ప్రభుత్వం ప్రీమియమే చెల్లించి ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి రైతు బీమా తరహాలో ఈ కుటుంబాలన్నిటికీ కూడా కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అనే పద్ధతిలో బీమా సదుపాయాన్ని కల్పించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది దీనికి తగినటువంటి బడ్జెట్ కూడా ఎంత అవుద్ది అనేది అఫోర్డబుల్ అని నాన్ అఫోర్డబుల్ అని లెక్కలు తీయించినాం ఆర్థిక నిపుణులతో మాట్లాడినాం అంటే రాబోయే రోజులలో ఈ వృత్తి ఆ వృత్తి అనకుండా ఈ కులం ఆ కులం అనకుండా బీపీఎల్ కార్డ్ హోల్డర్స్ అందరికీ కూడా ఇది ఒక్కొక్కరికి అయ్యే ఖర్చు మేము మాట్లాడినాం ఈ బీమా కూడా ఏదో ఆల్తూ ఫాల్తూ కంపెనీలు కాదు ఎల్ఐసి ద్వారానే చేయించాలని చెప్పి నిర్ణయించుకున్నాం దీని ద్వారా 2 లాభాలు చేకూరుతాయి ఒకటి కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా ఈ స్కీమ్ పేరు ఆ విధంగా ఉంటుంది ఈ 93 లక్షల కుటుంబాలకు దాదాపు 90% ఫ్యామిలీస్కి మన రాష్ట్రంలో బీమా సౌకర్యం వస్తుంది ఈచ్ బీమా కోసం అంటే ఈచ్ కుటుంబానికి ఈ బీమా కోసం సుమారు 3,600 నుంచి 4,000 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది అయినా ప్రభుత్వం వెనకాడకుండా దీన్ని తీసుకోవాలని చెప్పి పార్టీ పాలసీ ప్రభుత్వం అయితే పార్టీ మీకు డౌట్ ఉందా గవర్నమెంట్ వస్తేనే కదా మీరు చేసేది కాబట్టి గవర్నమెంట్ గ్యారంటీగా వస్తుంది అందులో వీ హ్యావ్ నో ఐట్ ఆఫ్ డౌట్ వారికి 5